గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణలో బీజేపీ క్రాఫ్ ఏడాది కిందట చాలా సూపర్ గా ఉంది బిఆర్ఎస్ కు పోటీ బీజేపీ అనే స్థాయిలో హంగామా నడిచింది కానీ ఇప్పుడు పరిస్థితి వేరు 119 నియోజకవర్గాల్లో నిలబెట్టడానికి సరైన అభ్యర్థులు దొరకని పరిస్థితిలో బీజేపీ ఉంది అలాగని ఎవరన్నా కాస్త పేరు పెలుకుబడి ఉన్నవారు చేరుతామని ముందుకొస్తే ఊ అంటున్న అగ్రనేతలు తీరా వాళ్ళొచ్చేసరికి ముఖం చాటిస్తున్నారు ముందు ఊ అనడం తర్వాత ఉలిక్కిపడడం ఎందుకని కమలం పార్టీ శ్రేణులు కొనుక్కుంటున్నారు మొన్నటికి మొన్న మాజీ మంత్రి కృష్ణ యాదవ్ పార్టీలో చేరుతామంటే ఓఎస్ అన్నారు కమలనాథులు ఆయన మంది మర్భాలాన్ని వెంటేసుకొని పార్టీ ఆఫీస్ దగ్గరలోనే ఓ కళ్యాణ మండపానికి చేరుకున్నారు కమలం పెద్దలు ఊ అనగానే అక్కడి నుంచి ఊరేగింపుగా వెళ్లి బీజేపీలో చేరిపోవాలనుకున్నారు కానీ పెద్ద నేతలు ఏ ఫోన్కు స్పందించలేదు చూసి చూసి కృష్ణ యాదవ్ వెనుతిరిగారు మరోవైపు ఇటీవల కాలంలో బాగా వార్తల్లో నిలుస్తున్న చీకొట్టి ప్రవీణ్ కుమార్ బీజేపీలో చేరుతానని చెబితే ఊకొట్టారు మంగళవారం చేరికకు ముహూర్తం కూడా పెట్టారు కానీ ఆయన వస్తానని బయలుదేరితే ముఖం చాటేశారు వచ్చేవాళ్లే తక్కువ మళ్లీ మనం అడ్డుకట్ట వేస్తే ఎలా తెలంగాణలో బీఆర్ఎస్ టికెట్లు దక్కని వారు అసంతృప్తులు బయట నుంచి వచ్చేవాళ్లు ఎవరైనా ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ లో చేరడానికే మొగ్గు చూపిస్తున్నారు బీజేపీలోకి వచ్చే ఒకళ్ళిద్దరిని కూడా ఇలా ట్రీట్ చేస్తే ఇంకా కొత్త వాళ్లు ఎవరొస్తారని ఆ పార్టీ శ్రేణులు నారాజవుతున్నాయి కృష్ణ యాదవ్ కావచ్చు చీకొట్టి కావచ్చు వాళ్ల చేరికతో డ్యామేజ్ అవుతామనుకుంటే వస్తామని వాళ్లు అడిగినప్పుడే సున్నితంగా తిరస్కరించొచ్చు కదా రోడ్డెక్కాక ముఖం దాచుకోవటం దేనికని బీజేపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక